Super! Super! అంటే అన్ని ఎమోషన్స్ అలా బాగా కనెక్ట్ చేయడం బాగా నచ్చింది. మీరు అందరు మూవీ చూసి తెలుసుకోండి, అదంతా రివీల్ చేయకూడదు. అన్ని ఎమోషన్స్ నాకు బాగా ఇక మెయిన్ నాకు నచ్చింది ఏంటంటే మహేష్ బాబు డ్యాన్స్ ఎక్సలెంట్ అండి. ప్రైస్ అయితే హైలైట్. మెసేజ్ అయితే ఉందండి, మంచి మెసేజ్ ఉంది, మీరు చూడాలండి కంపల్సరీ మూవీ. ఓకే అన్న, మూవీ అయితే సూపర్ హిట్ అండి. మహేష్ బాబు అయితే ఎక్సలెంట్ డ్యాన్స్ చేసిండు. ఇక అంటే ఇంత ముందు మూవీ అంటే ఈ మూవీలో మంచి డ్యాన్స్ చేసిండండి. ఇంకోటి ఏంటంటే ఫైట్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయండి. ఫైట్స్ నా కామెడీ అంటే ఓకే. ఏందండి వాళ్ళది ఫస్ట్ 45 మినిట్స్ అయితే బాగుంటుంది అండి వాళ్ళిద్దరి మధ్యలో. తర్వాత గ్యాప్ తర్వాత సెకండ్ హాఫ్ మళ్ళీ ఓవరాల్గా అయితే నేను రేటింగ్ 8 ఇస్తానండి కంపల్సరీ. అంటే ఏం కాదు, ఏం లేదండి, సూపర్ హిట్ సూపర్ హిట్. చూడడం కొత్తగా చూపించాను. తమన్ మ్యూజిక్ చెప్పను అసలు సూపర్ మహేష్ బాబు డ్యాన్స్ యాక్టింగ్ తమన్ మ్యూజిక్ కల్చరం టేకింగ్ సూపర్ బాగుంది. అంటే మరీ అంత కొత్తగా ఏం కాదు, టేకింగ్ కొంచెం కొత్త రెగ్యులర్ ఫస్ట్ హాఫ్ కొంచెం అంతే బాగుంది. కొన్ని మహేష్ బాబు సినిమాలు చూసినట్టుగానే ఉంటుంది కానీ కొంచెం టేకింగ్ ఎలా అనిపించింది? కీర్తి సురేష్ మహేష్ బాబు సేమ్ ఈక్వల్గానే, ఇక ఇద్దరు ఎవరు చూడాలో అర్థం కాకుండా బాగున్నారు. మీరు ఎవరిని చూశారు? నేను ఇద్దరిని చూసాను. ఇద్దరికి నేను 3 ఇస్తాను. హైలైట్స్ మ్యూజిక్ మహేష్ బాబు డ్యాన్స్ కీర్తి సురేష్ వీళ్ళిద్దరు ఈక్వల్గా సూపర్గా ఉన్నారు. కామెడీ వెన్నెల కిషోర్తో ఫస్ట్ హాఫ్లో, సుబ్రత్ గారితో కామెడీ ట్రాక్ సెకండ్ హాఫ్ ఉంది, అది బాగుంది. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ చిన్న చేసి ఉండే తమ్మన్. ఓకే, హీరోయిన్ పాత్ర? హీరోయిన్ పాత్ర ఇక అంతా ఓకే, రెగ్యులర్గానే ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ చిన్న చేసి ఉండే తమ్మన్ సూపర్, చెప్పనవసరం లేదు. అవుట్ ఆఫ్ 10 నేను 7 ఇస్తా. థ్యాంక్ యూ. మంచిగా ఉంది సినిమా, మహేష్ బాబు బాగుండు, ఫైటింగ్ మీద బాగుంది. హీరోయిన్ పాత దానికంటే ఇది బాగుంది. కామెడీ ఇప్పుడు అంత ఉంది. బాలకృష్ణ ఉంది, ఆయన పాత సినిమా బాగుంది. అవుతుందన్నమాట లవ్ స్టోరీ, రొటీన్ లవ్ స్టోరీ అన్న. రొటీన్ లవ్ స్టోరీ అన్న, స్టోరీ అంతేం లేదన్న. అయితే ఏంటంటే మనం ఏంటంటే జస్ట్ తమన్ మ్యూజిక్, ఇంకా మనం భారీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వచ్చి అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా నార్మల్గా వస్తే చాలు, ఆ మహేష్ బాబు సినిమా చూడాలి అంతే. దాని లేదన్న, అంతేం కాదు, అంతేం లేదు, అసలేం లేదు. కానీ స్లోగా వెళ్ళింది సినిమా, స్టోరీ రొటీన్ స్టోరీ అంటే డైలాగ్స్ అంటే 2-3 కామెడీ బీట్లు పెట్టారు, అది మన ట్రైలర్లో చూసిన దానికి మించి ఇంక 2-3 ఉంటాయి అంతే. అదే ఎప్పుడైతే అమ్మాయి గురించి పొగుడతారో దాని గురించి. మెసేజ్ ఏమైనా ఉందా మూవీలో? ఏం లేదన్న, రొటీన్ లవ్ స్టోరీ అన్న అంతే. ఏం లేదు అతను, అంటే సినిమా స్టోరీ అన్న అంతే, అతను మనీ వదులుకోడు అంతే. దాన్ని బట్టి బాగుంది అన్న, ఫస్ట్ టైం వర్కౌట్ అయింది, బాగా వర్కౌట్ అయింది. మెయిన్ విలన్ అన్న అంతే. థ్యాంక్స్ అన్న. ప్రతి ఫస్ట్ నుండి లాస్ట్ దాకా సినిమా మొత్తం చూపించాలంటే, అంటే కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళకి ఐటమ్ సాంగ్స్ కావాలి, కొంతమంది ఫ్యాన్స్కి వచ్చేసేసి ఒక సెంటిమెంట్ సీన్ని కన్వే చేయాలంటే ఎమోషన్స్లో చూపించాలంటే ల్యాగ్ అనేది కాదు, అది ఇట్స్ ఎ స్టోరీ అన్నమాట కంప్లీట్. అంటే సెకండ్ హాఫ్లో మీరు కూర్చొని అర్థమయ్యి ఆ కంటెంట్లోకి మీరు గ్రాప్ చేసుకోవాలి అంటే ఆబ్వియస్గా యూ నీడ్ సమ్ డీటెయిల్ డిస్కషన్ అన్నమాట. సో ఆ డీటెయిల్ డిస్కషన్నే మూవీలో చూపించారు. అది ల్యాగ్ అనుకో మేము, ఇట్స్ ల్యాక్ కన్నా ఇంకా ఎలా బాగా చెప్పాలంటే ఇట్స్ అ కంప్లీట్ డీటెయిల్డ్ స్టోరీ బేస్డ్ అనమాట. సో మూవీ మెసేజ్ ఓరియంటెడ్ కాదు, ఇట్స్ ఎ కాన్సెప్ట్ ఓరియంటెడ్.
లేదు, ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్నమాట. పోకిరి కానీ, కలేజా కానీ అండ్ అతిథి, ఇట్స్ కంప్లీట్ కాంబినేషన్, అన్నీ కలిపి మిక్సీ చేసి కొట్టేసినట్టుంది. బట్ మహేష్ బాబు వచ్చేసేసి ఆ గ్లామర్ కానీ అండ్ ఆబ్వియస్లీ చెప్పక్కర్లేదు. మహేష్ బాబు మాస్ ఆడియన్స్ అంటే ఇట్స్ కంప్లీట్ మాస్ మూవీ. అసలు ఫ్యాన్స్కే స్టఫ్ ఉంది అండ్ ఎస్పెషల్లీ కామన్ ఆడియన్స్కి వచ్చేసేసి ఇట్స్ కంప్లీట్ ఎలా అంటే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అంటే మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ అలాగే ఉండాలని ట్రై చేస్తారు. కంప్లీట్ క్లాస్ మూవీ, కంప్లీట్ క్లాస్ మూవీ. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ, సెకండ్ హాఫ్ మొత్తం వచ్చేసేసి యాక్షన్. ఇట్స్ అ కాన్సెప్ట్ గురించి, అసలు బ్యాంక్ అంటే ఏంటి, హౌ దే ఆర్ లూటింగ్ పీపుల్ అండ్ ఎందుకు మనం ఈఎంఐస్ ఎక్కువ కట్టాలి అన్నది ఒక గుడ్ అవేర్నెస్ అనమాట. ఇట్స్ అ గుడ్ వన్, గుడ్ వన్, ఎవ్రీబడి షుడ్ వాచ్. సో దాట్ అప్పుడే మనకి అట్లీస్ట్ అసలు సొసైటీలో ఏం జరుగుతుంది అండి. కంపేర్ చేసుకుంటే మహేష్ బాబు ప్రతి మూవీస్లో ఏదో ఒక మెసేజ్ ఇచ్చి సొసైటీకి హెల్ప్ చేస్తున్నారు. సో ఫైనల్గా నేను ఒక్కటే చెప్తాను, బీయింగ్ ఏ మహేష్ బాబు ఫ్యాన్స్, ఆకాశంలో సూర్యుని ఎవరు టచ్ చేయలేరు. సేమ్ మహేష్ బాబు హెల్పింగ్ టెండెన్సీ కానీ అండ్ మహేష్ బాబు ఒక ఫిలిమ్స్లో మెసేజ్ ఓరియంటెడ్ కానీ ఏ హీరో టచ్ చేయలేరు. అండ్ అలాగే మహేష్ బాబు ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్ ఎలా అంటే ఆకాశంలో నక్షత్రాలలాగా, ఎంత లెక్కేసినా కానీ పెరుగుతూనే ఉంటారు కానీ తగ్గరు. ఇదే నేను చెప్పాలి. అవును, మహేష్ బాబు ఫ్యాన్స్ గురించి ఒక డైలాగ్ చెప్పారంట, అదేంటి? ఆ డైలాగ్ అందరూ మూవీలో చెప్పలేదు, ఎందుకంటే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హ్యాపీగా ఉండింది ఫ్యాన్స్ అందరికీ అది వినంగా. సో సూపర్ డైలాగ్ అదైతే. ఇంటర్వెల్ ఫైట్ ఎలా అనిపించింది మరి? ఇంటర్వెల్ స్టార్టింగ్ నుండి లాస్ట్ దాకా సినిమా చాలా బాగుంది. కాకపోతే కొంతమందికి మాస్ ఆడియన్స్కి కొద్దిగా ల్యాగ్ ఉందని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు. అది ల్యాగ్ కాదు, సెకండ్ టైం మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటంటే యూ విల్ నో వాట్ ఎగ్జాక్ట్లీ డీటెయిల్డ్గా ఏం చెప్పాలనుకున్నట్టు అర్థమవుతుంది. అది ల్యాగ్ లాగా అయితే అక్కడ అనిపించలేదు, ఎందుకంటే కొంతమంది ఎడ్యుకేటెడ్ వాళ్ళకి అలా ఎలా అనిపిస్తుంది అంటే ఓకే ఇంత డీటెయిల్గా చెప్పాడు అన్న బాగా అనిపిస్తుంది. ఎవ్రీథింగ్ చాలా బాగుంది. యాక్చువల్గా మహేష్ బాబు మూవీస్లో హీరోయిన్కి తక్కువగానే ఉంటుంది స్కోప్, ఎందుకంటే మహేష్ బాబు డామినేట్స్ ద స్క్రీన్, ఎంటైర్ స్క్రీన్. సినిమా బాగుందన్న, ఫస్ట్ హాఫ్ కొద్దిగా, సెకండ్ హాఫ్ మాత్రం సూపర్ ఉంది. ఇప్పుడు మనం ఈఎంఐలు ఇవన్నీ తీసుకుంటా క్రెడిట్ కార్డులు, అది బాగా చూపించిండు. ఈ మధ్యతరగతి వాళ్ళ గురించి ప్రతి సినిమా కూడా మెసేజ్ ఉంది. ఈయన తీసిన ప్రతి ఒక్క సినిమా కూడా అన్నీ మెసేజ్ తోటే తీస్తున్నాడు. చాలా బాగుంది సినిమా మొత్తం. సెకండ్ హాఫ్ కూడా చాలా బాగా అనిపించింది. మన ఈ క్రెడిట్ కార్డులు కట్టకపోతే ప్రతి నెల ఒక వారం లేట్ అయినా ఫైన్ వేస్తుంటారు వీళ్ళు, 3,000, 5,000. ఈ వసూలు చేయడం బాగా అలవాటు అయిపోయింది కదా, మంచి చాలా బాగా తీశాడు, సూపర్ ఉంది. మాకైతే అన్న నచ్చింది అన్న, బాగుంది, మంచి సినిమా. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ త్రిగున్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ Telugu70mm. హాయ్ గాయస్, దిస్ ఇస్ నేనా గాంగూలీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ Telugu70mm.